అస్తమానం అరిసే పిల్లి ఎలకను పట్టలేదు అన్నది సామెత. పచ్చ మీడియా ఇది మర్చిపోయినట్లుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేయటం ద్వారా ఆ ప్రభుత్వం నిరంతర నిఘాలో ఉండేలా పచ్చ మీడియా చేస్తున్నది. ప్రభుత్వం చేసిన ఒక తప్పును ఎత్తి చూపలేక ప్రజలను తప్పు పట్టే స్థాయికి పచ్చ మీడియా దిగజారిపోయింది. తాజా ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ముదిరిన యుద్ధం పేరు శీర్షికతో పలికిన కొత్త పలుకులు, ఆయన వ్యాఖ్యానాలు నాలుగైదు చూస్తే పచ్చ మీడియా పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో అర్థం అవుతుంది. జగన్ పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు పట్టం కట్టారట. అందువల్ల ప్రజలను ఆయన లోకుగా చూస్తున్నట. ఆయన రాజకీయాల్లో ప్రవేశించక ముందు నుంచి పచ్చ మీడియా ఆయన పొటెన్షియల్ గుర్తించి రాజశేఖర రెడ్డి కాకుండా రాజశేఖర రెడ్డి కుమారుడు కూడా భవిష్యత్తులో తమకు ఏకమేకుగా తయారవుతాడని గుర్తించి ఆయనను వీలున్నంతగా భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. నిరంతరము భ్రష్టు పట్టించినప్పటికీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని, ఆయన మాట మీద నిలబడే ఖచ్చితత్వాన్ని గుర్తించి ఆయనకు ఓటు వేశారు. కానీ పచ్చ మీడియా ఏం రాస్తుందో చూడండి. జగన్ పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు పట్టం కట్టారట. అందువల్ల ప్రజలను కూడా ఆయన లోకుగా చూస్తున్నారంట. అలాగే రెండో స్టేట్మెంట్, జగన్ లాంటి వాడిని కూడా ముఖ్యమంత్రి చేసిన ఆంధ్ర ప్రజలు పిచ్చి వాళ్ళు అని రాధాకృష్ణ పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశాడు. ప్రజలు పిచ్చి వాళ్ళు ఎప్పటికీ కాదు, నాయకులే పిచ్చి వాళ్ళు, మీడియాయే పిచ్చి 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 వ్యాఖ్యానాలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేసే అలవాటు మీడియా కాదు, పచ్చ మీడియా కావచ్చు, ఇతర మీడియా కావచ్చు, రాధాకృష్ణ విమర్శించినట్టు నీలి మీడియా కూడా కావచ్చు. కానీ ప్రజలు ఎప్పటికీ పిచ్చి వాళ్ళు, ప్రజలు విజ్ఞులు. వారు ఎప్పుడు ఎవరికి కర్రు వాత కాల్చి వాత పెట్టాలో బాగా తెలుసు. ఇప్పుడు పచ్చ మీడియాకు వాత పెట్టారు, పచ్చ మీడియా సపోర్ట్ చేస్తున్న పచ్చ పార్టీకి వాత పెట్టారు. ఆ పచ్చ వాతలు భరించలేక ప్రతిపక్షాలు గంగవెర్రులెత్తి గంతులేస్తున్నాయి. ఆ విషయం ప్రజలు బాగా గుర్తించారు. ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే ఇటువంటి వైఖరిని మార్చుకోకుండా మళ్ళీ మళ్ళీ కర్రు వాత పెట్టడమే కాకుండా వీపు పగలగొట్టే చర్యలు కూడా వస్తాయి. ఎన్నికల తమ ఓటు ద్వారా ప్రజలను పిచ్చి వాళ్ళని మాట్లాడే పిచ్చి మీడియాకి కర్రు వాత పెడతారు. ఖచ్చితంగా అది జరిగేది. తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీ, జనసేన రౌడీ సేన అని జగన్ విమర్శించడం చాలా అతి అని కూడా రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం మరి ముఖ్యమంత్రిని బోషడీకే అన్న పార్టీ ఏ పార్టీ అని అనుకోవాలి. అలాగే జనసేన మాది విప్లవ సేన అంటూ రంకెలు వేస్తూ లేకపోతే జరిగినవి జరగనట్లు వ్యాఖ్యానిస్తూ లేని వివాదాలు సృష్టిస్తూ విమానాశ్రయాల్లో మంత్రుల మీద దాడి చేస్తూ ఇప్పటిలో గోడలు కూలిస్తే ఇళ్లు కూల్చినట్లు ప్రచారం చేస్తూ పచ్చ మీడియా ఉంది, ఏ ప్రచారం చేసినా జనం నమ్ముతారు అనుకుంటే మరి అది పవన్ కళ్యాణ్ అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే ఆయనకు కిర్రెక్కించిన పచ్చ మీడియా గొప్పతనం అనుకోవాలా? నిజానికి గోబెల్స్ మన పచ్చ మీడియా దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీ అనే విషయం ప్రజలందరికీ బాగా తెలుసు. 2014 నుంచి 19 వరకు అసెంబ్లీ సెషన్స్ చూసిన వారికి అసలు ఈ మొత్తం ఈ బూతుల బొంగ రాజకీయాలకు తెర తీసింది ఎవరో తెలుసు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టగానే కాంగ్రెస్ వారిని కుక్కమూతి కిందులు అని రాజకీయాల్లో హోందాతనానికి పోగొట్టిన ఘనచరిత్ర తెలుగుదేశం అధినేతకు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, ఆయన మంత్రులు, ఆయన శాసనసభ్యులను ఆయన రెచ్చగొట్టిన తీరు, దానికి ప్రతిగా 2019 తర్వాత వైసీపీ నాయకులు రెచ్చిపోతున్న తీరు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు తిట్టకపోయినా తన భార్యను ఎవరో తిట్టారని, ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేశారని కూడా డబాయింపు కౌలు చెప్తున్న చంద్రబాబు నాయుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్న విషయము పచ్చ మీడియాకు తెలియాలి, చంద్రబాబుకు తెలియాలి, ఆ పార్టీ వారికి తెలియాలి. అందువలనే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని బూతుల పార్టీ అని, జనసేనను రౌడీ సేన అని అన్నారు. తనది విప్లవ సేన అన్నాడు. ప్రజాస్వామ్యంలో విప్లవ సేనలతో ఏం పని లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు విప్లవ సేనాని కాదు, మావో సేటం కాదు, లేకపోతే
మీరు హోచిమిన్ కాదు, లేకపోతే ఇంకా మీరు చెప్పుకుంటే వారు కూడా కాదు. మీరు ఏమి కాదు, ఊరికే డైలాగులు, సినిమా డైలాగులు. విప్లవ సేన వీర మహిళలు పేర్లు పెట్టినంత మాత్రాన వాళ్ళలో వీరత్వం కానీ విప్లవత్వం కానీ రాదు. అబద్ధాలు చెప్పి హైకోర్టులో చివాట్లు తిన్నవారు విప్లవ సైనికులు ఎలా అవుతారు? జనసేన మీకు 14 ఓట్లు వచ్చినా ఇప్పటంలో 14 లక్షలు మీరు వారికి నష్టపరిహారంగా చెల్లించారు. మీరు మీ మీ అంటే మీ 2000 ఓట్లలో 14 ఓట్లు సంపాదించిన మీ ఘన చరిత్ర, ఆ గ్రామాన్ని పట్టుకొని మీరు వేలాడటంలోనే మీకు అందుబాటులో ఉంది, మీ ఆఫీసుకు దగ్గరలో ఉంది కాబట్టి మీ నాటకాలను నడిపించడానికి, దాన్ని టీవీలలో ప్రచారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి చేస్తున్నారు, చేసుకోండి. కానీ ప్రజలను మిమ్మల్ని ఎప్పుడో రౌడీసేనగా గుర్తించేసి చరిత్ర కాలగతిలో కలిపేస్తారు. ఇట్స్ ఓన్లీ టైం, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైం. రాజకీయాలలో బూతులు ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కుతుంది అని కూడా రాధాకృష్ణ గారు సెలవిచ్చారు. ఈ బూతుల చరిత్ర నాకు బాగానే తెలుసు, ఎవరెవరు బూతులు మొట్టమొదట ప్రవేశపెట్టారు, దానికి కొనసాగింపు ఎవరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 100 బూతులు అంటే ఆయన పార్టీ వారు బూతులు మాట్లాడిన సోషల్ మీడియాలో బూతులు వస్తే వాటిని అన్నింటినీ జగన్ ఆపాదించి జగన్నే వారిని ప్రోత్సహిస్తున్నారు, జగన్ బూతులు ప్రారంభించారు అన్నట్టు. అంటే ఒక్కొక్క స్టెప్ జగన్కు వేయటానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా కాలంగా చూస్తున్నారు, 10-12 సంవత్సరాలుగా జగన్ ని బదనాం చేయటానికి పచ్చ మీడియా చేసిన ప్రయత్నం చూస్తూనే ఉన్నారు, ఆంధ్రజ్యోతి గ్రూప్ చేస్తున్న ప్రయత్నం చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఆంధ్రజ్యోతి స్టాండ్ ఏమిటో తెలుసు, అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏమిటో తెలుసు కాబట్టి ఎవ్వరూ మీ విమర్శలను పట్టించుకోరు అన్న విషయాన్ని రాధాకృష్ణ గుర్తించాలి. అలాగే మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ గోరంట్ల చౌదరి బూతులు తిట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి ఆస్వాదిస్తున్నాడు. అంటే వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళని తిరక్కించి రోడ్డు మీదకు పంపిస్తున్నాడు. మంత్రి అప్పలరాజు గారు చాలా సాత్వికుడు, ఆయన ఎక్కువ అతిక్రమించి మాట్లాడే మనిషి కాదు. మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచితే వాళ్ళు కూడా, వాళ్ళు దే ఆర్ రియాక్టింగ్, దే ఆర్ నాట్ యాక్టింగ్. ఫస్ట్ వాళ్ళని ఎవరైనా రెచ్చగొడితే ఖచ్చితంగా రెచ్చిపోతున్నారు. మీకు తెలుగుదేశం పార్టీకి పచ్చ మీడియాకి అర్థమయ్యే భాషలో చెప్తే తప్ప వారు ఒక అదుపులోకి రారన్న వ్యూహంతో వ్యూహాత్మకంగా వారు ఈ పదాలను ఉపయోగిస్తున్నారు తప్ప వారు సహజంగా అటువంటి నైజం ఉన్నవారు కాదన్న విషయాన్ని కూడా గమనించాలి. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యానాలు నిజమా కాదా అని నిర్ధారించుకోవడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యానాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. విప్పుకొని తిరిగితే తప్పు కాదు, చెప్పు చూపించడమే తప్పు అని ముఖ్యమంత్రి బుకాయిస్తున్నారట. ఎవరు విప్పు చూసి తిరిగారు, ఎవరు చెప్పు చూపించారు, ఎందుకు చూపించారు, ఆ రెచ్చిపోవడం ఎందుకు జరిగింది? విశాఖలో జరిగిన సంఘటన తర్వాత రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ను సమర్థించడానికి ఎవరు విప్పు చూపించారు, ఆయనకి ఏం చూపించారు, రాధాకృష్ణ ఏమైనా చూపించారో ఎవరైనా మనకు తెలియదు. విప్పుకొని తిరిగితే తప్పు లేదు అంటే తెలుగుదేశం వారు కాదు, వైసీపీ వారు విప్పుకొని తిరుగుతున్నారు, అందువల్లనే తప్పు చెప్పు తీసుకొని కొడతానన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి రాధాకృష్ణ సమర్థించారు. అదే ఆయన సంస్కారం సమర్థించడం తప్పు లేదు. అలాగే ముఖ్యమంత్రి ఉత్తుక్తి శంకుస్థాపన స్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారట. అంటే బటన్ నొక్కితేనే పాలన అని అనుకుంటున్నాడని కొంతకాలం విమర్శించారు. ఇప్పుడు ఉత్తుక్తి శంకుస్థాపనలు అంటే ఆంధ్రప్రదేశ్ గురించి చాలా దుష్ప్రచారం చేసిన మీడియా పుణ్యమా అని పరిశ్రమల ఏర్పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పట్టాయికించడానికి కొంత సమయం పట్టిన మాట నిజమే. ఇప్పుడు అన్ని దారిలోకి వచ్చి ఉత్తుక్తి శంకుస్థాపనలు కాదు, అవి నిజంగా శంకుస్థాపనలే, ప్రారంభోత్సవాలు చేస్తున్నారట. అంటే ప్రారంభోత్సవాన్ని కూడా ఎలా చేస్తారు, ఆసుపత్రి పూర్తయితే ఆసుపత్రిని ప్రారంభోత్సవం, లేకపోతే విమాన బస్ స్టాండ్ పూర్తయితే బస్ స్టాండ్ని ఇచ్చేసి చేయటము, ఇవన్నీ అలాగే ఆసుపత్రులకు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన వేయటం ఉత్తుక్తి శంకుస్థాపనలుగా రాధాకృష్ణ భావిస్తున్నాడు, అది ఆయన కర్మ, మనం ఏం చేయలేము. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వినియోగిస్తున్నారట. పగలు ప్రతీకారాలు తీర్చుకుంటే తెలుగుదేశం నాయకులు ఇంత రెచ్చిపోయి మాట్లాడలేరు, పచ్చ మీడియా ఇంత రెచ్చిపోయి రాతలు రాయలేదు.
ఆయన ఖచ్చితంగా మీరు యాక్ట్ చేస్తుంటే ఆయన రియాక్ట్ అవుతున్నాడు, రియాక్ట్ కాకపోతే మౌనం అర్థంగీకారం అన్న భావన వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారు, ఆయన అనుచరులు రియాక్ట్ అవుతున్నారు, ఆయన అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఆయనకు అనుకూలంగా ఉండే నీలి మీడియా అనండి, ఇంకేదైనా అనండి, రాధాకృష్ణ గారు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు, రియాక్ట్ అవుతారు, ఇంకా గట్టిగా రియాక్ట్ అవుతారు. 2024లో పచ్చ మీడియాకు పచ్చ పార్టీకి సమాధి కూడా చేస్తారన్న విషయాన్ని గమనించాలి. అశోక్ గజపతి రాజు పై కక్ష సాధిస్తున్నారట, అంటే ఆయనను ఏదో ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించటము అది కక్ష సాధించటంగా భావిస్తున్నారు. అలాగే అశోక్ గజపతి రాజు అమాయక చక్రవర్తి అని ఎవరు అనుకోవటం లేదు, ప్రజలు అనుకోవటం లేదు కాబట్టి ఆయనను ఓడిస్తున్నారు, తరచుగా ఓడిస్తున్నారు. ఆ విషయం కూడా మనం గమనించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంజీఆర్ ఎన్టీఆర్ సరసన కూర్చోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారట. ప్రజలపై ఇంపాక్ట్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాట్లాడదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ కంటే ఘనుడైన నాయకుడిగా చరిత్రలో తప్పకుండా స్థిరపడతాడు. ఎవరైనా దాన్ని జాగ్రత్తగా మదింపు చేసి అధ్యయనం చేస్తే ఇంపాక్ట్ఫుల్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డిది, ఎంజీఆర్ది కాదు, ఎన్టీఆర్ది కాదు. ఎంజీఆర్ ఎన్టీఆర్ గొప్ప నాయకులు కావచ్చు, గొప్ప మానవతావాదులు కావచ్చు, ప్రజామోదం వాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజామోదము మానవత్వం కూడా అంతకంటే తక్కువ కాదు. ఆయన ఇంపాక్ట్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా డీసెంట్రలైజేషన్, ఎన్టీఆర్ మండల వ్యవస్థ పెట్టినందుకే అద్భుత అని పొగుడుతున్నారు కదా, ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకే అద్భుత పెడుతున్నారు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది కనుక జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటానికి ఎందుకు రాధాకృష్ణ సందేహిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎవ్వరూ గొప్పగా చెప్పుకోరు, ఈజ్ నాట్ ఎ వెరీ అడ్మినిస్ట్రేటివ్ సావీ చీఫ్ మినిస్టర్. ఆయనకి జనాభిప్రాయం జనాభిమానం ఉన్నది, పేదల పట్ల అనురక్తి ఉన్నది, పేదల పట్ల జగన్మోహన్ రెడ్డికి అనురక్తి లేదు అని ఎవ్వరూ చెప్పలేరు. అలాగే అంటే వారిని కౌగులించుకోవడం ముద్దు పెట్టుకోవడం దాని గురించి విమర్శించుంటాడు రాధాకృష్ణ. అది అది అందరికీ సాధ్యం కాదు రాధాకృష్ణ, నీకు నాకు అసలే సాధ్యం కాదు. ఒక ప్రేమ భావన ఉన్నప్పుడే అటువంటి సాధ్యం. నటనాన్ని ఇలాంటి వాడు కొట్టేస్తే కొట్టేయచ్చు, నేను దానికి ఏమి అబ్జెక్ట్ చేయలేను, కానీ ఖచ్చితంగా ఆయన ప్రదర్శించే మానవత్వాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అది చూసి అసూయ పడే వాళ్ళు విమర్శిస్తుంటారు, అందులో మొట్టమొదటి వాడు రాధాకృష్ణ, రెండో వాడు ఎవడో మనకు తెలుసు. అలాగే సొంత పార్టీ పెట్టుకుని ఓటర్లను ఆకర్షించడానికి కూడా రాధ తప్పు పట్టాడు. ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ పునాది మీద రాజశేఖర రెడ్డి నెగ్గాడు, రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఈయన నెగ్గాడు అని చెప్తున్నాడు. మరి ఎంతమంది ముఖ్యమంత్రులు కున్నారెడ్డి, మరిచెన్నారెడ్డి గారు కూడా నటించాడు కదా రెండు సార్లు, ఒకసారి ఇందిరా కాంగ్రెస్ నటించాడు, ఒకసారి ఎన్టీ రామారావుని ఓడించాడు, ఒకటి రెండు సార్లు ఓడించారు. ఆయన కుమారులు ఏమైంది, వాళ్ళు ఇప్పుడు బీజేపీ మాటున బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీగా చేశాడు, కేంద్ర మంత్రిగా చేశాడు, ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తలదాచుకుంటున్నాడు. కుంజర యోదంబు దోమ పుత్తక జొచ్చన అన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి షంషేర్ గా ప్రజాయాత్ర చేసి ప్రజల హృదయాల్లోకి నడుచుకుంటూ వెళ్లి ఓట్లను సంపాదించి ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర ఎరుగని ఘన విజయాన్ని సాధించి పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థలను మరింత ఘన విజయం సాధించి 2024లో ప్రత్యర్థులను నిర్ధమగామం చేయడానికి సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే కదా రాధాకృష్ణ. దాన్ని రాధా ఒక మంచి మాట చెప్పడానికి ఎందుకు మనసు ఒప్పటం లేదు, సొంత పార్టీ పెట్టుకుని ఓటర్ను ఆకర్షించినా తప్పైనా రాధాకృష్ణ. ఇప్పుడు జనాలతో కలవటం లేదట, జనాలతో కలిసే సమయం వేరే ఉంటుంది, పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన సమయం వేరే ఉంటుంది. ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఏదైనా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేకపోతే ఆయన భద్రతకు ముప్పు తెచ్చి ఆనందించాలని కొన్ని వర్గాలు, కొన్ని మాఫియాలు, కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అందరికీ తెలుసు రాధాకృష్ణ. ఆయన తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. జగన్ ఇస్ నాట్ ఎన్టీఆర్. జగన్ ఎన్టీఆర్ మీద అప్రతిష్ట పాలు చేసి ఆయన అధికార పీఠం నుంచి తొలగించినంత తేలికగా జగన్మోహన్ రెడ్డిని తొలగించలేమన్న విషయం ఇప్పుడిప్పుడే పచ్చ మీడియాకు, పచ్చ పార్టీకి అర్థం అవుతుంది. అంటే 1990 దశకంలో అద్భుతమైన మెజార్టీ సాధించిన ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతి అనే బూచి చూపించి ఆయన్ను పదవీ భ్రష్టుని చేశారు, వైస్రాయి రాజకీయం నడిపారు. ఇప్పుడు అది సాధ్యం కావటం లేదని
గింజుకోవటం ఎందుకు రా రాకృష్ణ, గింజుకోవటం మానేసి ఒక మంచి మాటనే చెప్పు, కానీ కనీసం మౌనంగా ఉండు. నెటిజన్లు ఎటువంటి దూకలైనా వేస్తారు. మల్లాది విష్ణు అంబటి అంబటి రాధాకృష్ణ జుట్టుకు రంగు వేయడానికి కొత్త కారణం కనిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి నల్ల రంగు ఇష్టం లేదట, నల్ల రంగు ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు జుట్టుకు కూడా రంగు వేయటం మానేశారట. ఎంత రాధాకృష్ణ అంటే బోడిగుండుకి ఏదో మోకాటికి ముడి వేయటం అంటే ఇదేనే ఇదేనేమో. మల్లాది విష్ణు అంబటి జుట్టు తక్కువ వేయకపోవటం మానేశారు. జనాలు జగన్కి నలుపు రంగు అంటే ఇష్టం లేదు అందులో. దీని మీద నెటిజన్లు జోకులు వేస్తారు, నెటిజన్లు ఏదైనా చేస్తారు. ఎందుకంటే నువ్వు ఏది తలుసుకుంటే అది నెటిజన్లకు ఆపాదించవచ్చు, సోషల్ మీడియాకు ఆపాదించవచ్చు. తుచ్చి వ్యాఖ్యానాలు చేయడానికి అందరికీ స్వేచ్ఛ ఉంది. భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశము, వాక్ స్వాతంత్రం ఉన్నది కాబట్టి చాలా మంది చేసిన పిచ్చి పిచ్చి పనులకు లైసెన్స్ లభించేస్తున్నది. జనాన్ని చూసి జగన్ భయపడుతున్నట్టు. ఆహా, రాధాకృష్ణ గారి విజ్ఞాన విజ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జనాన్ని జనము జగన్ ఎప్పుడు నిరంతరము మమేకమై ఉన్నారు జగన్. కాబట్టి జగన్కి జనం భయం కాదు, చంద్రబాబుకి భయం, పచ్చ మీడియాకు భయం. ఈ జనం ఏంటి, పిచ్చి జనం. రాధాకృష్ణ అంచనా ప్రకారం పిచ్చి జనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంట పోతున్నారు. పిచ్చి జనం కాబట్టి చంద్రబాబుకి అధికారం అప్పగించడానికి సిద్ధంగా లేరు, పవన్ కళ్యాణ్కి హారతలు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అలాగా జనం కింద వీరిని లెక్క రాధాకృష్ణ లెక్కేసేది ఈ ఆర్టికల్లోనే, తాజా కొత్త పలుకులోనే. పిచ్చి జనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని కూడా ముఖ్యమంత్రి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ముఖ్యమంత్రిని చేశారు, రాధాకృష్ణ లాంటి వాడిని సంపాదకుడిని చేశారు, చంద్రబాబు లాంటి వాడిని ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళే మాజీ ముఖ్యమంత్రి కూడా చేసేసారు. ఆయన ఇంకా నిరంతరం మాజీ ముఖ్యమంత్రిగానే జీవితాన్ని గడిపేసేయాలని చరిత్ర శిలాక్షరాలతో రాస్తున్నారు. ఆ విషయం రాధాకృష్ణకి తెలుసు, అందువల్లనే రెచ్చిపోయి రాస్తున్నాడు. పార్టీ ముఖ్యులు, దళితులు, బీసీలు, వైసీపీ నాయకులు చెప్తున్నట్లుగా ఆయన అభిప్రాయాలను వారికి ఆపాదించి, పార్టీ ముఖ్యుడు ఇలా చెప్పారు, దళితులా వ్యాఖ్యానించారు, బీసీలు దూరం అయిపోయారు, వైసీపీ నాయకులు కూడా దూరం అయిపోయారు, క్షేత్రస్థాయి పరిస్థితుల మీద ఆందోళన చెందుతున్నాడు, ఆందోళన చెందుతున్నది రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేశం బాబు, వీరు ఆందోళనను ఏదో జగన్మోహన్ రెడ్డి ఆందోళనగా భావిస్తున్నాడు. గడప గడపకు కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైందని ఆఖరికి నిలయ విద్వాంసులు కూడా ఛానల్స్ లో చెప్పినట్టుంది, పచ్చ మీడియాలో నిలయ విద్వాంసులు కూడా చెప్పినట్లున్నది. కాబట్టి గడప గడపకు ఘన విజయం సాధిస్తే బాదుడే బాదుడు, ఘోర పరాజయం అయింది. అదే 2024లో జరగబోతున్నది. అప్పుడు రాధాకృష్ణ ఏం రాస్తాడో చూడాలి.